హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదాన్ స్పోర్ట్స్. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ ఆక్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ ఆక్షన్ కూడా ఫిబ్రవరి 13-14 తేదీల్లో ఫిక్స్ అయిపోయింది. దీనికోసం బీసీసీఐ మంచి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది. ఇక అన్ని టీమ్ మేనేజ్మెంట్స్ కూడా తాము ఆల్రెడీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని కాకుండా తమ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలి, ఏ ప్లేయర్ని ఎంత ధర కొనాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒకటే ఒక క్వశ్చన్, ప్రస్తుతం అన్ని కెప్టెన్సీస్ నుంచి పక్కకు వచ్చేసాడు విరాట్ కోహ్లీ. టెస్ట్, T20, వన్డే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచే కాకుండా ఐపీఎల్లో కూడా ఆర్సీబీ టీం కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ పక్కకు వచ్చేసాడు. మరి ఇప్పుడు ఆర్సీబీ టీంకి రాబోయే కొత్త కెప్టెన్ ఎవరనే ఆసక్తి ఆర్సీబీ టీం ఫ్యాన్స్కే కాదు, మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ టీంకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, ప్రతి సంవత్సరం కూడా తామే ఫేవరెట్స్ అనే విధంగా బరిలోకి వస్తారు, కానీ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఫైనల్స్కి వెళ్ళినట్లే వెళ్తారు, కానీ ఫైనల్స్లో చివరిదాకా మాత్రం పోరాడలేక ఓడిపోతారు. సో ఈసారి ఆర్సీబీ టీంకి మాత్రం ఒక పెద్ద గండమే అని చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లేకపోవడం ఆర్సీబీ టీంకి నెగిటివే అని చాలా మంది అంటున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ ఏమో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఉంటేనే టీంకి బాగా కలిసి వస్తుందని అంటున్నారు. మరి మొత్తంగా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు ఒక కొత్త నిర్ణయానికి వచ్చేసారట. ఇదేంటో తెలుసా? ప్రస్తుతం ఆర్సీబీ టీంని లీడ్ చేయడానికి ఒక సరైన ప్లేయర్ కావాలి. ఆ ప్లేయర్ ఎవరా అని చాలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ టీం కొంతమంది ప్లేయర్స్ని టార్గెట్ చేసుకుంది. ఆ ప్లేయర్స్ లిస్ట్లో మనం చూసుకుంటే కెప్టెన్సీ కోసం వచ్చే ప్లేయర్స్ శ్రియాస్ అయ్యర్ మరియు డేవిడ్ వార్నర్. వీళ్ళిద్దరిట్లో ఏదో ఒక ప్లేయర్ని కొనుగోలు చేసి ఆర్సీబీ టీంకి కెప్టెన్గా చేయించుకోవాలనే ఆలోచనలో పడ్డారు. కానీ ఒకవేళ మెగా ఆక్షన్లో తాము అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ డబ్బులు వీళ్ళకి కేటాయిస్తే మళ్ళీ టీంలో మంచి ప్లేయర్స్ని కొనాలనే ఛాన్స్ వీళ్ళు పోగొట్టుకుంటారు. సో దీనికోసం ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఇప్పుడు కొత్త ఆలోచనలకు వచ్చిందట. ఒకవేళ డేవిడ్ వార్నర్ కనుక 15 కోట్ల కన్నా ఎక్కువ ధరకి కొనాల్సి వస్తే ఖచ్చితంగా డేవిడ్ వార్నర్ని వదిలేసుకొని విరాట్ కోహ్లీని కెప్టెన్సీగా చేసుకొని మళ్ళీ టీంలో నార్మల్ ప్లేయర్స్ని తీసుకొని టీంని నడిపించాలని ఆలోచిస్తున్నారట. ఈ ఆలోచనలకి విరాట్ కోహ్లీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ ఐపీఎల్ ఆక్షన్లో ఎలాగైనా సరే డేవిడ్ వార్నర్, శ్రియాస్ అయ్యర్ వీళ్ళిద్దరినైతే మెయిన్ టార్గెట్గా ఆర్సీబీ టీం పెట్టేసుకుంది. మరి చూడాలి రాబోయే ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ టీం ఏ ప్లేయర్ని కొనుగోలు చేస్తుంది, మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తే టీంకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడనేది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తేనే బాగుంటుంది, బీసీసీఐ లాగా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ డిఫరెంట్ డెసిషన్స్ తీసుకోకుండా విరాట్ కోహ్లీపై నమ్మకం ఉంచి తనకి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఆర్సీబీ టీంకి కొత్త కెప్టెన్గా వేరే వాళ్ళు వస్తే బాగుంటుందా, లేకుంటే విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్ అయితే బాగుంటుందా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అండ్ మరీ ఇలాంటి ఐపీఎల్ ఆక్షన్ అప్డేట్స్ కోసం మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.